ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి, వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకునే లెవెల్ ఉంటే అర్జెంట్ గా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2,500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందరేం లేదు. మార్చి 17 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పింది, ఒకటి రెండు కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కు 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టినరు, మరి ఆ ఫ్రీ బస్సు లో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లలోకే లెక్కుతున్నారు, కండక్టర్ లెక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకుని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతోనూ కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే, ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను, అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి, ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళిచ్చిన 420 హామీలు, వాళ్ళిచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల మనని పాతి పెడతాడంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇది వరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అని అడ్డం పొడు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీసుమారు కానులు ఉండే ఇది వరకు. 2001 నుంచి 2014 దాకా వాళ్లతోనే కొట్లాడినాం. అట్లాంటి తీసుమారు ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్, కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.